నమస్కారం అండి రెండు వేల ఇరవై రెండు మాస ఫలితాల్లో జనవరి మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం మకర రాశి వారికి జనవరి మాసంలో కొంచెం సంతాన విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి మకర రాశి వారికి కనిపిస్తుంది ముఖ్యంగా గృహిణులు తీసుకున్నట్టయితే జనవరి ఒకటి రెండు వారాల్లో కొద్దిగా ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కొద్దిగా అజీర్తి కానీ కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు కానీ చర్మ వ్యాధులు కానీ ఇవన్నీ కూడా జనవరి ఒకటి రెండు వారాల్లో కొద్దిగా మకర రాశి వారిని ఇబ్బంది పెట్టవచ్చు కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే కుజకేతువుల యొక్క సంచారము ఏకాదశ స్థానంలో సంచరించడం వల్ల జనవరి మాసంలో మకర రాశి వారు కొద్దిగా పైన ఆధిక్యతను జనవరి ఒకటి రెండు వారాల్లో మాటకు విలువ పెరగడమే కాక కుటుంబ వివాదాలు ఏమన్నా ఉన్నా కూడా పరిష్కార మార్గంగా ప్రయాణం చేస్తాయి కొద్దిగా శత్రువుల పైన మీరు ఆధిక్యత పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది పనుల్లో జాప్యం ఉన్నా కూడా ఈ జనవరి ఒకటి రెండు వారాల్లో చాలా వరకు కూడా పెండింగ్లో ఉండే సమస్యలు కోర్టు సమస్యలు ఇవన్నీ ఏవన్నా కూడా పరిష్కార మార్గంగా మకర రాశి వారికి ప్రయాణం చేసే పరిస్థితి ఉంది కానీ జనవరి ఒకటి రెండు వారాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలో ముఖ్యంగా అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి వేళ్లకు బోన్ చేయటం కానీ పని ఒత్తిడి కానీ మకర రాశి వారికి ఒకటి రెండు వారాల్లో జనవరి మాసంలో కనిపిస్తూ ఉన్నాయి అలాగే ముఖ్యంగా జనవరి మూడు నాలుగు వారాల్లో కొద్దిగా పెండింగ్లో ఉండే పనులు కొద్దిగా ముందుకు సాగడం అయితే అనారోగ్య సమస్యలు ఒకటి రెండు వారాలు అని చెప్పుకున్నాం కదా మూడు నాలుగు వారాల్లో కొద్దిగా వైద్య సేవ లభించడము అలాగే ఈ సఫర్ ఏదైతే అవుతున్నారో ఒకటి రెండు వారాల్లో అనారోగ్య పరిస్థితుల్లో సఫర్ అవుతున్న దానికి మూడు నాలుగు వారాల్లో కొద్దిగా పరిష్కార మార్గాలు మకర రాశి వారికి కనిపిస్తున్నాయి కొద్దిగా అనారోగ్య సూచనలకు అధిక వ్యయం కూడా కనిపిస్తుంది మకర రాశి వారికి కాబట్టి అన్వాంటెడ్ ఎక్స్పెండిచరు సడన్ ఎక్స్పెండిచరు అవన్నీ కూడా మకర రాశి వారికి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది జనవరి మాసంలో కానీ ఒక రకంగా చూసుకుంటే వ్యాపార లావాదేవీల విషయంలో అంటే స్పెక్యులేషన్ వ్యాపారం కానీ నూతన వ్యా నూతనంగా వ్యాపారాలు ప్రారంభించిన వాళ్ళకి కానీ ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి జాయింట్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా జనవరి మాసం మకర రాశి వారికి మంచి అనుకూలమైన ఇచ్చే దిశగా ప్రయాణం చేస్తుందని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే జనవరి మాసంలో మకర రాశి వారికి రవి సంచారం కొద్దిగా ప్రతికూలంగా ఉంది గురు సంచారం అనుకూలంగా ఉంది అలాగే శని సంచారం అనుకూలంగానే ఉంది కుజ సంచారము హేతు సంచారం అనుకూలంగా ఉంది అంటే కొన్ని గ్రహాల అనుకూలతల వల్ల కొన్ని పెండింగ్లో ఉండే పనులు ముందుకు సాగడం మాటకు విలువ పెరగడం శత్రువులపైన ఆధిక్యత సాధించడం ఇవన్నీ కూడా మకర రాశి వారికి కొన్ని శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి కానీ మూడు నాలుగు వారాల నుంచి మకర రాశి వారికి జన్మంలో రవి ప్రవేశం వల్ల కొద్దిగా చిక్కులు సమస్యలు జనవరి మూడు నాలుగు వారాలు అనిపించినా కూడా జనవరి నాలుగో వారం నుంచి మళ్ళీ కొంత ఉపశమనం లభించే అవకాశం మకర రాశి వారికి కనిపిస్తుంది కాబట్టి జనవరి వాసల్లో మకర రాశి వారు కొద్దిగా సంతాన విషయాల పట్ల అంటే సంతానం ఎదిగిన సంతానం ఉంటే వాళ్ళ వివాహాల పట్ల తీసుకునే నిర్ణయాలు కానీ వాళ్ళ విద్య పట్ల తీసుకునే నిర్ణయాలు కానీ అలాగే వాళ్ళ సెటిల్మెంట్కి సంబంధించి తీసుకున్న నిర్ణయాలు కానీ ఒక్కసారి ఒకటికి రెండుసార్లు ఆలోచించి మకర రాశి వారు నిర్ణయాలు తీసుకోవాలి మిగతా విషయాల్లో చెప్పుకున్నాం శత్రువులపైన ఆధిక్యత కానీ లేదా సోదరి సోదరి మణలతో ఉండే సఖ్యత కానీ అవన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక లావాదేవీల విషయానికి వస్తే మాధ్యమిక ఫలితాలు ఉన్నాయి జనవరి మాసంలో ఆర్థిక లావాదేవీలు అనేవి కొంత మకర రాశి వారికి సంతృప్తికరంగానే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు మరి జనవరి మాసంలో మనం ముఖ్యంగా చెప్పుకున్నది ఆ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని మకర రాశి వారికి కాబట్టి జనవరి మాసంలో మకర రాశి వారు చేసుకోవాల్సిన పరిష్కారాలు ముఖ్యంగా సూర్యారాధన సూర్య నమస్కారాలు చేయడం కానీ ఆదిత్య హృదయాన్ని పారాయణం చేసుకోవడం కానీ లేదా సూర్య మంత్రము జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాజుతం తమోర్యం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం సూర్య మంత్రాన్ని పఠించడం మకర రాశి వారు చేసినట్టయితే చక్కటి సత్ఫలితాలు పొందడానికి